వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఇక్కడ అధికారులు రెవెన్యూ కానివ్వండి లేదా పోలీస్ కానివ్వండి లేదంటే మైనింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి డ్రైనేజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఈ డిపార్ట్మెంట్లు ఏవి కూడా చట్టానికి అనుకూలంగా పనిచేయట్లేదు చట్ట విరుద్ధమైన చర్యలు చేస్తున్నారు సంచే చేయని సంచారు వ్యవహరిస్తున్నారు అందుకని వాళ్ళు రైతులు జరుగుతున్న అన్యాయాన్ని ఇవాళ అక్రమంగా ఈ మట్టి రవాణాని లోపం దృష్టి తీసుకురావడానికి ఇవాళ కార్యక్రమం చేపడితే ఈరోజు నా పోలీసులు నన్ను అరెస్ట్ చేసి ఇక్కడ కోడుంబ పోలీస్ స్టేషన్ తీసుకురావడం డాక్టర్ శ్రీహరరావు హత్య కేసు నిందితులను పట్టుకోలేరు కానివ్వండి ఇవాళ మమ్మల్ని ఏదో దేశద్రోహం అన్నట్టు పట్టుకొచ్చారు సిగ్గుచేటు పోలీస్ డిపార్ట్మెంట్ ఇవాళ ఏదో అరెస్ట్ చేసింది మాత్రాన ఈ కార్యక్రమంలో ఆగే ప్రసక్తే లేదు న్యాయ పోరాటం అయినా చేసి వీళ్ళ తలలు వంచడానికి మాత్రం ఖచ్చితంగా పనిచేస్తాం ఎక్కడ ఇలాంటి పోరాటాలని ఆపటం అనేది జరిగే పని కాదు అది ఇవాళ అక్కడ వెళ్ళి మేము ఆందోళన చేయలేకపోవచ్చు కానీ దీని పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి ఆ పరిణామాలకి వీళ్ళందరూ కూడా బాధ్యత అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది నిజంగా సిగ్గుచేటు ఇవాళ డిపార్ట్మెంట్లో ఉన్నందుకు పోలీస్ డిపార్ట్మెంట్లో మా సీఏ గారు అంతా కాకెట్ డ్రెస్ వేసుకున్నారు ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎంత దరిద్రంగా ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి వీళ్ళు అలాంటి వారిని ఇవాళ మనం ప్రజలు ఆలోచించాలి వీళ్ళు దేశ రక్షకులా దేశ ద్రోహులా అన్నది వాళ్ళ చట్టాన్ని కాపాడలేని వారు వాళ్ళ చట్టం గురించి పోరాడుతున్న మమ్మల్ని తీసుకు మమ్మల్ని అరెస్ట్ చేసి స్థితికి వచ్చారంటే ఎంత స్థితి ఏమాత్రం